ఒక దోబూచులాట లేదా దాగుడు మూతలాట ప్రస్తుతం బీజేపీ జనసేనల మధ్య నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో। పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసి వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయారు। ఉన్న ఏకైక ఇదల్లా భారతీయ జనతా పార్టీని తమతో రావాలని కోరుకుంటున్నారు। భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ వెంట వెళ్ళడానికి సిద్ధంగా లేదు, పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది, ఇది పక్కా। పవన్ కళ్యాణ్ తమతో ఉండాలని కోరుకుంటోంది తప్పించి పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసి ఉంటే తాము వెళ్ళి తెలుగుదేశంతో కలవాలని బీజేపీ అనుకోవట్లేదు। కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ముందున్న ఆప్షన్ ఏంటి? ఒకటి బీజేపీతోనే కలిసి ఉండడం, లేదా తెలుగుదేశంతో కలిసి ఉండడం। ఈ రెండు తేల్చుకునేటువంటి క్రమంలో ఆయన ఒక మైండ్ గేమ్ ప్లే చేస్తున్నాడు। ఆ మైండ్ గేమ్ ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీతో తను తెగతెంపులు చేసుకుంటే ఇబ్బంది కాబట్టి, అప్పుడు ఈ కూటమికి ఇబ్బంది రేపొద్దున, కాబట్టి భారతీయ జనతా పార్టీతో తను తెగతెంపులు చేసుకోకుండా బీజేపీనే తనతో తెగతెంపులు చేసుకున్నట్టుగా ప్రజల్లో ఫీలింగ్ కల్పించాలి, కాపు సామాజిక వర్గంలో ఫీలింగ్ కల్పించాలి। రెండో కాన్సెప్ట్ ఏంటంటే, ఆ కారణంగా మేము యువతలకు వచ్చాం కానీ మాకైతే బీజేపీ పట్ల గౌరవం ఉంది, మోడీ పట్ల గౌరవం ఉంది, రాష్ట్ర నాయకులు సరైనటువంటి వాళ్ళు కాదు, రాష్ట్ర నాయకుల్ని దొంగలుగా చేసి చూపెడితే అప్పుడు అంటే బీజేపీతో విభేదిస్తూ కూటమైతే రేపొద్దున గెలుపుకి కష్టం, సీట్లు పెరుగుతాయి, గెలవడం కష్టం। కాబట్టి బీజేపీతో విభేదించట్లేదు, మేము ఇప్పటికి కూడా బీజేపీ అధిష్టానంతో సిద్ధంగానే ఉన్నాం, రేపు మోడీ పవర్లోకి వస్తే మద్దతిస్తాం కూడా, కానీ రాష్ట్ర నాయకత్వం కారణంగా మేము బయటికి వెళ్ళాం తప్పించి మరేం లేదు అని చెప్పడం ఆయన ఉద్దేశం। పవన్ కళ్యాణ్ ఉద్దేశం వీళ్ళకి తెలుసు, బీజేపీ అధిష్టానానికి కూడా తెలుసుది, అలాగని బయటికి పంపించేయండి అని అది చెప్పలేదు। సొంతగా ఇప్పటికిప్పుడు ఎదగడం అన్నటువంటి దానికి కూడా తెగించాలి, అక్కడ తెగించడం దగ్గరన సమస్య వస్తుంది అనేది కూడా తెలుసు। ఇప్పుడు అంత ఊపు తీసుకొచ్చుకునేటువంటి సిచ్యువేషన్ ఆంధ్రాలో లేదు అనేది, దీంతో వీళ్ళు వదిలేస్తున్నారు। అందుకని పవన్ మొన్న 3 ఆప్షన్స్, అంతకుముందు ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు రణస్థలి వేదిక నుండి। ఒకటి ఒంటరిగా పోటీ చేయడం, 2 బీజేపీతో కలిసి పోటీ చేయడం, 3 అందరూ కలిసి పోటీ చేయడం అన్నటువంటిది। తర్వాత నిన్నటికి వచ్చేటప్పటికి ఇది మొన్న కొండగట్టు దగ్గరకు వచ్చేటప్పటికి ఒకటి బీజేపీతో కలిసి పోటీ చేయటం ఫస్ట్ ఆప్షను, 2వది ఒంటరిగా పోటీ చేయడం, 3వది కొత్త పొత్తులు అన్నటువంటిది। కొత్త పొత్తులు అంటే తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులతో కలిసి పొత్తు అన్నటువంటిది। దాంట్లో మేము ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుంటున్నామంటూ ప్రకటించారు జీవీఎల్ నరసింహారావు, బీజేపీ ఎంపీ। మేము ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుంటున్నాం, ఆల్రెడీ మేము ఉన్నది అదే ఫస్ట్, దాంట్లోనే బీజేపీతో కలిసి పోటీ చేయడం, కాబట్టి మేముగా ఏమీ విడిపోలేదు అన్నటువంటి విషయం తేల్చి చెప్పడం ద్వారా ఈ దోబూచులాట ఇంకా నడుస్తూనే ఉంది। పవన్ కళ్యాణ్ కోరిక ఏంటంటే తనతో పాటు వచ్చి తెలుగుదేశంతో సాగాలన్నటువంటిది, బీజేపీ కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ తమతోనే ఉంటే తృతీయ ప్రత్యామ్నాయం అవుతామన్నటువంటిది। ఈ మధ్య ఆటలో ఏం జరుగుద్దో చూద్దాం।